ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏమన్నావు బిచ్చం నాయక? అరే బాబు, ఎవడో పెట్టిన పార్టీని బిచ్చం ఎత్తుకుని ఎవడో బిచ్చం వేస్తే వచ్చిన పార్టీ మీ వైఎస్ఆర్సీపీ, చెర్లపల్లి జైల్లో పెట్టిన పార్టీ మీ వైఎస్ఆర్సీపీ, సోనియా గాంధీ కాళ్లు పట్టుకుని వైఎస్ విజయమ్మ కుటుంబ సభ్యులు బిచ్చమెత్తుకుంటే జైలు నుండి బెయిల్ పైన బయటొచ్చాడు మీ జగన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్ ని బిచ్చమెత్తుకుంటే ఈ రోజు మీ వైసీపీ అధికారంలోకి వచ్చింది, ప్రజలను రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి ఒక్క ఛాన్స్ అని ఊరూరా తిరిగి బిచ్చమెత్తుకుంటే ఓట్లు పడింది, ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, అమిత్ షా గారి కొడుకుని బిచ్చమెత్తుతుంటే ఇంకా చెర్లపల్లి జైలుకి వెళ్లకుండా బెయిల్ పైన బయట ఉన్నాడు మీ బిచ్చమెత్తుకుంటున్న జగన్, సారీ సిబిఐ దత్తపుత్రుడు జగన్. టీఎంసీ అంటే ఏంటో కూడా తెలియని నువ్వు కూడా మాకు నీటిపారుదల శాఖ మంత్రిగా చేశావు. ఆంధ్ర ప్రజలు చేసుకున్న కర్మరా బాబు ఇది. నిన్న మీడియా మిత్రులు పోలవరం గురించి అడిగితే నన్ను అడగద్దు, నేను మంత్రి కాదు అంటున్నావు, మరి ఈ 3 సంవత్సరాలు నువ్వు పీకిందేంటి నాయన? సారీ నాకు కూడా మాకు కూడా మా ముఖ్యమంత్రి గారి భాష వచ్చేస్తోంది. నిన్న వరకు నువ్వు ఎన్ని ప్రాజెక్టులు చేశావు, ఎంత కంప్లీట్ చేశావో నీకు తెలియదు. అక్కడ ఏమైనా చేసింటే గాను 1% చేసావా, 0.5% చేసావా నువ్వు చెప్పడానికి. పవన్ కళ్యాణ్ గారిని సొంతంగా పోటీ చేయమను అన్నావు. అసలు ప్రశాంత్ కిషోర్ లేకుండా మీరు మీ జగన్ రెడ్డి పోటీ చేశారా? మీరు ఎవడో బీహార్ రోడ్ ఆలోచనలతో అధికారంలోకి వచ్చి మీరు సొంతంగా పోటీ చేశాం గెలిచామంటున్నారు. అసలు మాది మట్టి బుర్ర, నాకంత సీన్ లేదని మీ వాడు జగన్ రెడ్డి బీహార్ రోడ్ ని తెచ్చుకుని వాణ్ణి బిచ్చం ఎత్తుకుని గెలిచారు. మీరు మీకు సొంతంగా ఆలోచించేంత సీన్ లేదు, అది అందరికీ కూడా తెలుసు. మీకు దమ్ము ఉంటే చనిపోయిన ప్రతి రైతుకి కనీసం 1 ఎమ్మెల్యే 10 లక్షలు ఇవ్వండి, 151 మంది ఇస్తే కనీసం 1500 కుటుంబాలకు ఇవ్వచ్చు. ప్రతి ఊరు తిరిగి ముద్దులు పెట్టారు కదా, ముద్దుల యాత్రలు చేసి ఇప్పుడు కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలను వెళ్లి ఓదార్చమని మీ జగన్ రెడ్డికి సలహా ఇస్తారు. తరిమి కొడతారు జనాలు. నీ ఫ్రస్ట్రేషన్ మాకు అర్థమైంది. మంత్రిగా ఉంటే పోలీసులు అందరూ నీ కంట్రోల్లో ఉంటారు, బెట్టింగ్లు బాగా నడిపించవచ్చు. ఆ మంత్రి పదవి పోయింది, ఇంకా బెట్టింగ్లు ఎలా వేయాలని ఫ్రస్ట్రేషన్ లో పిచ్చి పట్టి మాట్లాడుతున్నావు. వెళ్లి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేరు ముందు. అసలు మీ బాధ ఏంటో మాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ అంటే మాకు భయం లేదు, పవన్ కళ్యాణ్ కి మేము భయపడం అంటూనే మీ భయాన్ని, మీ ఫ్రస్ట్రేషన్ ని ఇలా చూపిస్తుంటారు మీరందరూ. మళ్లీ మళ్లీ చెప్తున్నాం, మీ సిబిఐ దత్తపుత్రుడు, మీ చెర్లపల్లి షటిల్ టీం అందరూ తొందరలో పిచ్చి పట్టి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేరే రోజులు చాలా దగ్గరలో ఉంది. మా అధ్యక్షుల్ని, మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు అస్మాత్ జాగ్రత్త, మిమ్మల్ని తరిమి తరిమి ప్రజలు కొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై హింద్.